నెల్లూరు వ్యాదాయపాలెం ఐదవ నగర పట్టణ పోలీస్ స్టేషన్లో నగర డీఎస్పీ మురళీకృష్ణ విలేకరి సమావేశం ఏర్పాటు చేసి అందచందాలతో ఆకర్షించి ఆపై దోచుకునే ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. నెల్లూరు పట్టణంలో వ్యాదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 7వ తారీఖున ఈ నెల లారీ ఆసామిని డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను దెబ్బలతో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజున తెల్లవారుజామున అంటే రాత్రి తెల్లవారుజామున 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ శ్రీనివాసులు, వీరేశం బాలవర్ధన్, మట్టింపాటి అలీన్, కమతం రమాదేవి. ఈ రమాదేవి అనే రమణి టార్చ్ లైట్ ఇచ్చి రోడ్డు మీద పెడతారు. ఈ లారీ డ్రైవర్ని అట్రాక్ట్ చేసి విభిచారానికి అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత లోపలికి తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకోవడం, ఈ రకంగా చేయటం అలవాటు పడ్డారు. అయితే మనకి పోలీస్ స్టేషన్కి వచ్చే తలకి రిపోర్ట్స్ లేవు, గతంలో జరిగినాయి. ఎప్పుడైతే రిపోర్ట్స్ లేకుండా వెళ్ళిపోతున్నారో హైవేల్లో పెద్ద దూరభారం అవటం వల్ల లారీల డ్రైవర్లు ఇంకా వాళ్ళు చేసింది కూడా వాళ్ళు కూడా విచార వృత్తి కోసం దిగారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా సిగ్గుతో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఇవ్వట్లేదో వాళ్ళ దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళి ఇంకా నేరాలు చేయటం మొదలుపెట్టారు. అంతేగా నేను నెల్లూరు, అటు గూడూరు, ఇటు కావల వరకు కూడా వీళ్ళ నేర సామ్రాజ్యం విస్తరించింది. ఒక్కో రోజు ఒక్కో దగ్గరికి ఎప్పుడు డబ్బులు లేకపోతే అప్పుడు రోడ్ల మీదకి వెళ్ళటం, డబ్బులు సంపాదించడం, ఈ రకంగా తయారయ్యారు. వీళ్ళని 5 టౌన్ స్టాఫ్, సిఏ గారు, ఎస్ఐఆర్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు చాలా చాచక్యంగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3000 రూపాయలు క్యాష్, వెండి వస్తువులు అవి కూడా రికవర్ చేశారు. ఆ డ్రైవర్కి సంబంధించినవి కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కష్టపడినటువంటి స్టాఫ్కి ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ ఇప్పించడం జరుగుతుంది.